వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2022 బైపీసీ స్ట్రీమ్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అక్యురేట్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో చూసి ఆ మార్క్స్ మాకు లాస్ట్ ఇయర్ అన్ని మార్క్స్ వస్తే అంత ర్యాంక్ రాలేదు, లేదంటే ఈ ఇయర్ ఆ మార్క్స్కి అంత ర్యాంక్ వస్తుందా మాకు క్లారిటీ లేదు అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే బైపీసీ స్ట్రీమ్ సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను, అక్యురేట్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. 140+ బిలో 10 ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ 140+ ఎవరైతే స్కోర్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ మనకు 115+ కనుక స్కోర్ చేయగలిగితే బిలో 10,000 ర్యాంక్ అయితే వస్తుంది. 103 or 104+ బిలో 3,000 ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ 97 or 98+ కనుక మీరు స్కోర్ చేస్తే మీకు బిలో 5,000 ర్యాంక్ వస్తుంది. ఇక్కడ మెయిన్ స్కోర్ ఇదే, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా బిలో 5,000 ర్యాంక్ ఉంటే మీరు అగ్రికల్చరా, వెటర్నరీయా, లేదు బీఫార్మసీ, ఫార్మ్డ్ ఏ కోర్స్కి వెళ్ళాలన్నా ఛాయిస్ మీకే ఉంటుంది. బిలో 5,000 ర్యాంక్ 97, 98 మార్క్స్ వస్తే. నెక్స్ట్ 85 or 86+ కనుక మీరు స్కోర్ చేయగలిగితే బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ఈ బిలో 10,000 ర్యాంక్ ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ కాకుండా మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మీకు అగ్రికల్చర్ వెటర్నరీ సంబంధించి అయినా సరే, ఫార్మ్డీ బీఫార్మసీ అయినా సరే మీరు బెస్ట్ కాలేజీలో అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్న స్కోర్ ఇది. నెక్స్ట్ ఇంకా 75 or 76+ స్కోర్ చేస్తే బిలో 15,000 ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ 65 or 67+ స్కోర్ చేయగలిగితే బిలో 20,000 ర్యాంక్ అయితే వస్తుంది. బిలో 30,000 ర్యాంక్ రావాలంటే ఇంకా 56 or 58+ స్కోర్ చేయగలగాలి. 53+ కనుక స్కోర్ చేయగలిగితే బిలో 40,000 ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ 47+ స్కోర్ చేస్తే బిలో 50,000 ర్యాంక్. నెక్స్ట్ 44+ స్కోర్ చేస్తే బిలో 60,000 ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా 44 ఇంకా అంటే నెక్స్ట్ స్కోర్ అయితే ఏదైతే ఉండవు, 43, 42, 41, 40 కనుక వస్తే ఇంకా 60+ ఎబో స్కోర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి అక్యురేట్గా. మెయిన్ మీకు ఇక్కడ స్కోర్ ఎక్కడ అర్థమైంది కదా, 97 or 98+ ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ అయితే. నెక్స్ట్ బీసీ స్టూడెంట్స్ అయితే కనుక 85 to 86+ స్కోర్ చేయగలగాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇంకా 15,000 ర్యాంక్ వస్తే మీకు మీరు సేఫ్ సైడ్లో ఉండవచ్చు. ఇక్కడ 75 to 76 స్కోర్ అంటే మీరు కావాలనుకున్న కాలేజ్లో, మీరు కావాలనుకున్న బ్రాంచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.